మధ్యమొచ్చిడే నాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కింది రాగం మొదటి కన్నాయిలమైంది అందుకే ఇటు కదిలొచ్చాడు వండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మనమప్పులన్నీ చీచక వచ్చాడు రాజకీయమందు రటుదలే బంధు కై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కై వీరశంక ఊదే రంగు రజెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒకరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల వరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పుట్టుగై అడుగులు వేశాడు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెళ్ళాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిసే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందాం పేదవాడికి కొడుకుంటా అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కింది రాజం మొదటి కన్నాయిలమైంది అందుకే ఇటు కదిలొచ్చాడు వండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మనమప్పులన్నీ చీచక వచ్చాడు రాజకీయమందు రటుదేలే బంధు కై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కై వీరశంక ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రులు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులు తాండూరు నుంచి మనోహర్ రెడ్డి గారు అదేవిధంగా శాంతగర్ నుంచి శంకర్ గారు మన చైర్పర్సన్ ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సునీత మహేందర్ రెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మన నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారికి కూడా స్వాగతం డాక్టర్ పర్ణికారెడ్డి గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ వాకాటి శ్రీహరి బుద్ధరాజ్ గారు మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులకు కూడా స్వాగతం తెలియజేస్తూ ఏఐసిసి మన సిడబ్ల్యూసీలో స్పెషల్ ఇన్వైట్ గా ఉన్నటువంటి డాక్టర్ వంశీ చంద్ర రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్దలు మనకందరికీ గురువర్యులు గురునాథ్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మన కోడంగల్ నియోజకవర్గానికి ఎంతో సేవలు అందించినటువంటి వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మన తిరుపతి రెడ్డి అన్న గారికి స్వాగతం తెలియజేస్తూ చిన్నారెడ్డి గారు గతంలో తెలంగాణ రాష్ట్రం రావాలని ఎన్నో సార్లు ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి వారికి స్వాగతం తెలియజేస్తూ మన మాజీ పార్లమెంట్ సభ్యులు నాగర్ కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ మల్లు రవి గారికి మన తెలంగాణ భవన్ కి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మల్లు రవి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వానికి అడ్వైజర్ గా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా అడ్వైజర్ గా అపాయింట్ కాబడినటువంటి వేమ్ నరేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ నా సహచర శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మహబూబ్ నగర్ స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా నగరకల్ శాసనసభ్యుడు మందుల శ్యామల్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ అచ్చంపేట నుంచి డాక్టర్ వంశీకృష్ణ గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి గారికి ఇంకా మన వనపర్తి నుంచి కూడా మన శాసనసభ్యుల గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా దామోదర్ రెడ్డి గారికి శాసన మండలి సభ్యులకి కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలకు బ్లాక్ కాంగ్రెస్ సభ్యులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యులకు ముఖ్య నాయకులకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి కృషి చేసినటువంటి వికారాబాద్ నారాయణపేట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నారు. ముఖ్య గమనిక, చాలా మంది మన పార్టీ కార్యకర్తలు సదూర ప్రాంతంలో ఉన్నారు. కొద్దిగా మీరు దగ్గరికి వస్తే చాలా స్పేస్ ఉంది కాబట్టి దయచేసి మీరు మన సభ ఇంకా మీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే విషయాలని విని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు తెలియజేయాలంటే మీరు ఇంకా దగ్గరికి రావాలి. కాబట్టి దయచేసి మిమ్మల్ని క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కోరుతున్నాను. మీరు సభా వేదిక దగ్గరలో రావాల్సిందిగా మిమ్మల్ని అందరు కూడా కోరుతూ, మీకందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రం ఇస్తే మన తెలంగాణ ప్రజలకు నీళ్లు వస్తాయని, నిధులు వస్తాయని, నియామకాలు వస్తాయని చెప్పి చాలా మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి బలిదానాలు ఆపాలని, సకలన జనుల సమ్మెలు ఉండకూడదని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇస్తే మన ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారు గతంలో నారాయణపేట ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకుంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయిన తర్వాత దాన్ని ఆపేసిండు. పాలమూరు రంగారెడ్డి కూడా అప్పుడు గౌరవనీయులు చిన్నారెడ్డి గారు శాసనసభలో మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాట్లాడిండు, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల జురాల నుంచి ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసినాం, మీరు జురాల నుంచి కనుక నీళ్లు ఇస్తే పాలమూరు జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు సాగునీరు వస్తాయని చెప్పి మాట్లాడితే ఆ రోజు శాసనసభలో అవమానం చేసినటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. అదేవిధంగా ప్రాణహిత చెవెళ్ళ గోదావరి జలాలు సముద్రానికి పోతున్నటువంటి జలాలని కాలువలా తీసుకోవాలని చెప్పి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటే చేవెళ్ళ నియోజకవర్గంలో చందిప్ప దగ్గర పనులు జరిగితే కూడా ఆ పనులన్నీ కూడా రద్దు చేసిండు. మన ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్
నీళ్లు రానియకుండా చేసిండు. మన ప్రాంతానికి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ కూడా తూట్లు పడిచేసిండు. నియామకాలు అసలే చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే పెండింగ్ లో ఉన్న ఉద్యోగ నియామకాలు అన్ని కూడా సత్వరంగా చేస్తూ ఇప్పటి వరకే 25-30 వేల మంది ఉద్యోగాలు ఇచ్చిండు. మొన్ననే గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాడు. 2 లక్షల ఉద్యోగాలకు వెంటనే భర్తీ చేస్తామని చెప్పి కూడా ఆల్రెడీ శాసనసభలో ప్రకటించిండు. కాబట్టి మన కొడంగల్ గడ్డ మీదకి సుమారు 4,000 కోట్ల రూపాయల చిలుకు నిధులు తీసుకొచ్చి మన ప్రాంతానికి ఒక మంత్రే లేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి అయి మన ప్రాంత ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి ఈ రోజు ఈ సభా వేదిక మీదకి వచ్చినందుకు వారికి మేము అందరం కూడా వికారాబాద్ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గురించి అహర్నిశలు రాత్రనగా పగలనగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాయిత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాలమూరు రంగారెడ్డి కట్టాలని చెప్పి లక్ష్మీదేవి పల్లి దగ్గర పెద్ద ఎత్తున నేను శంకర్ శాద్దార్ శాసనసభ్యుడు మేమక్కడ అప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ రోజు వంశీ చంద్ర రెడ్డి గారు కూడా వచ్చినారు మీటింగ్ కి. అందరం కూడా కలిసి మనం ఆ గడ్డ మీద మీరు పాలమూరు రంగారెడ్డి కట్టాలని చెప్పి మనం దీక్ష చేసినాం. అంతకు ముందు ఒకసారి దీక్షకు పిలిపిస్తే కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పెట్టారు. మనలేమో మన కూడా పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేస్తారు. కాబట్టి గత ప్రభుత్వంలో మన ప్రాంతానికి, మన మహబూబ్ నగర్ జిల్లాకు, వికారాబాద్ జిల్లాకు ఎలాంటి ప్రాజెక్టులు కూడా గతంలో మనం శాంక్షన్ చేసినా కూడా రానియకుండా అటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడంటే అది కె చంద్రశేఖర అన్న విషయాన్ని పల్లె పల్లెలో చెప్పాలి. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజు అసలు ప్రభుత్వ పథకాలు కొనసాగనీయకుండా అడ్డుపడుతున్నటువంటి వ్యక్తి కాబట్టి వీరికి గుణపాఠం చెప్పే విధంగా మనమంతా కూడా పనిచేయాలి రాబోయే లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇప్పుడు మన వంశీ చంద్ర గడ్డి గారు సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ సభ్యులు వేదిక దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆనాడు రాముని పాదాలు తాకి రాయి అహల్యగా మారింది, నేడు మన రేవంత్ అన్న పాదాలు తాకి ఈ నేల, ఈ పాలమూరు, ఈ కొడంగల్ గడ్డ శశశ్యామలం కాబోతుంది. నల్లమల్ల బిడ్డ, కొండారెడ్డి పెళ్లిలో పుట్టినటువంటి బిడ్డ, మీరందరూ కొడంగల్ ప్రాంత ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ బిడ్డ, మీరు ఎమ్మెల్యేగా పంపించినటువంటి బిడ్డ ఇవాళ మీ ముందుకి ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, వేదికలు అలంకరించినటువంటి గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కార్యకలాపాలు చూసుకుంటుంటే ఇక్కడ కొడంగల్ యొక్క పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి యనమల తిరుపతి రెడ్డి గారికి, పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులకు, అందరికన్నా ముఖ్యంగా ఇవాళ మీరు ఎమ్మెల్యేగా పంపిస్తే ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి మీ బిడ్డను చూసి మురిసిపోనీకి వచ్చినటువంటి ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మొదటగా ఇవాళ గత 10 సంవత్సరాలు మన ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగితే ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తరుణంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి మన బిడ్డ
మన పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మన అందరికి ఇచ్చిన హామీ ప్రకారం మన ఈ ప్రాంతానికి చెందినటువంటి కొడంగల్ నారాయణపేట మక్తల్ నియోజకవర్గాలకు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా మీ అందరి తరపున మన జిల్లా ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఫైలు త్వరితగతిన వేగవంతంగా కదిలించినటువంటి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ కొడంగల్ నియోజకవర్గం దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడే కొడంగల్లో ఈ యొక్క నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాకుండా దాదాపు 4,000 కోట్లతోటి అనేక అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన వేసుకోవడం జరిగింది. ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్తుండే ఇందాక సమావేశంలో గతంలో కొడంగల్లో ఉన్నటువంటి పిల్లలందరూ విద్యార్థులందరూ చదువుకోనికే వేరే ప్రాంతాలలోకి పోయేటోళ్ళు, మన దగ్గర చదువుకోవడానికి బడి కూడా ఉండేది కాదు, కానీ ఇవాళ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాడు. ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడున్న విద్యార్థి అయినా కానీ కొడంగల్కి వచ్చి చదువుకునే విధంగా మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, ఫిజియోథెరపీ కాలేజు ఇవన్నే గాక అనేక సదుపాయాలు కొడంగల్లో ఏర్పాటు కాబోతున్నాయి. నిజంగా కొడంగల్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసి ముఖ్యమంత్రి అయిన 100 రోజులు కాకముందే వారి ప్రాంతానికి వారి నియోజకవర్గానికి ఇన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన సందర్భంగా వారిని చూసి గర్వపడుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఇంకా భవిష్యత్తులో మన పాలమూరు బిడ్డ మన పాలమూరుకి అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నారనే మాట తెలియజేస్తూ ఇవాళ మనందరం కూడా మన బిడ్డని చూసి మురిసిపోతూ మన బిడ్డ ముఖ్యమంత్రి అయినాడని ఇవాళ గర్వపడుతున్నాము. గత 10 సంవత్సరాలు మనకి అన్యాయం జరిగింది. ఇవాళ మన పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ఎకరానికి నీరు పారుతున్నా అది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వల్ల వస్తున్నటువంటి నీరే ఇవాళ మన పాలమూరు జిల్లాలో బారుతున్నాయి. గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండి ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళిచ్చినటువంటి పాపాన పోలేదు. మళ్ళీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞంతో మనకు నీళ్ళు వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మలో జలయజ్ఞం ప్రారంభం కాబోతున్నది. మలో జలయజ్ఞంలో మొదటి ప్రాజెక్టు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి మన ఈ కొడంగల్ నారాయణపేట మక్తల్కి 100,000 ఎకరాలు ఇచ్చేటువంటి నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన బిడ్డ ఖచ్చితంగా మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాలకు సంబంధించి సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాన్ని తడిపే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకుంటారనే మాట తెలియజేస్తూ ఎక్కువగా మాట్లాడకుండా ముగించే ముందు ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ ఈయన ఈ జిల్లా నుంచి అత్యధిక స్థానాలు గెలిపించివ్వండి, మనం సోనియమ్మకి బహుమతిగా ఇద్దామని చెప్పడం జరిగింది. వారి పిలుపు మేరకు 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలని చెయ్యి గుర్తు జెండా రెపరెపరాడేటట్టుగా మీరు అందరు చేయడం జరిగింది. మన జిల్లా నుంచి మన బిడ్డకు మనం బలమిస్తే
సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు మన బిడ్డని వాళ్ళ ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చోబెట్టడం జరిగింది. మనం జిల్లాలో గెలిచినాం, రాష్ట్రంలో గెలిచినాం, రాష్ట్రం ముఖ్యమంత్రి మన బిడ్డు ఉన్నారు ఇవాళ. మనము రానున్న లోక్సభ ఎన్నికల్లో కూడా మన పాలమూరు బిడ్డ బలాన్ని ఢిల్లీలో బలం చేసేటట్టుగా, వారి బలం వారి బలగం ఢిల్లీలో కూడా పెంచే విధంగా మన రాష్ట్రంలో 15 స్థానాలకు తగ్గకుండా లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా చేయాలని, అలానే మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి స్వయంగా మన ముఖ్యమంత్రి గారే ఇన్ఛార్జ్గా ఉన్నారు, అత్యధిక మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకొని మన పాలమూరు బిడ్డ మన ముఖ్యమంత్రి గారి బలాన్ని మనం మరింత పెంచాలని సందర్భంగా కోరుకుంటూ జై కాంగ్రెస్. ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, కొల్లాపూర్ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి, మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈనాటి కొడంగల్ మీ ముద్దు బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ మనందరికీ గర్వకారణం. ఈనాడు కొడంగల్ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చే విధంగా ఈనాడు 4,400 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకం సందర్భంగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అట్లాగే సీనియర్ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, సిడబ్ల్యూసి మెంబర్ మిత్రులు, ఈనాడు ఇంతకుముందే ప్రసంగించినటువంటి కాబోయేటువంటి పార్లమెంటు సభ్యులు వంశీ చంద్రెడ్డి గారు, సహచర శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మా జిల్లా పరిషత్ చైర్మన్లు, వేదికపై పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కొడంగల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు మొదలుపెట్టడం జరిగింది. మనందరి అదృష్టం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి ముచ్చటగా 3వసారి శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీభాలు చేపట్టి ఈనాడు కొడంగల్ నియోజకవర్గానికి మీ ముద్దు బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ, ఇలా తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక కొడంగల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సాగునీటి కార్యక్రమాలు, దాంతోపాటు విద్యకు సంబంధించి కూడా పీజీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, అంటే వివిధ విద్యా సంస్థలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈనాడు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వచ్చేటువంటి భవిష్యత్తులో ఎన్నో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. మనందరికీ తెలిసి ఈనాడు గడచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పినారు, గొప్ప గొప్ప మాటలు చెప్పినారు. ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే 800,000 కోట్ల రూపాయల ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి అవినీతి రాజ్యమేలింది, పేదలకు ఒరిగిందేమీ లేదు. అందుకనే ఈనాడు యావత్ తెలంగాణ ప్రజానీకం ఆ యొక్క 10 సంవత్సరాల కుటుంబ పాలనను అంతం చేసి, నియంతృత్వాన్ని అంతం చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఒక మంచి సదుద్దేశంతో ఈనాడు ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, అవినీతి రాష్ట్రం అవినీతి రాష్ట్రంగా అభివృద్ధి రాష్ట్రంగా మార్చడం కోసం గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈనాడు ఖచ్చితంగా ఈ యొక్క ఒకనాడు పాలమూరు అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. ఈనాడు పాలమూరు జిల్లాను ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఈనాడు కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటుగా
పాలమూరు రంగారెడ్డి, కలవకుర్తి, భీమా, నెట్టెపాడు ఇవన్నీ కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. వచ్చేటువంటి అనతి కాలంలో ఇవన్నింటిని కూడా పూర్తి చేసి పాలమూరు జిల్లా యావత్ ఆనాడు అవిభక్త రాష్ట్రం, ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు అట్లాగే డెల్టాలను అధిగమించి తెలదన్న విధంగా ఇలా పాలమూరు జిల్లా ఒక సస్యశ్యామలంగా ఎదగబోతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పెద్ద మనస్సుతోటి ఈనాడు ఈ యొక్క కొడంగల్లో ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ మరొకసారి ఈనాడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరొకసారి ఎట్లయితే మన గడిచిన శాసనసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎవరు ఊహలకు అందని విధంగా 12 స్థానాలు గెలిపించడం జరిగింది. ఈనాడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంటు ఎన్నికలు గెలిపించాలనే బాధ్యత మన పైన ఉంది. దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మల్లికార్జున ఖర్గే గారు అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క వాళ్ళ యొక్క అంటే పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే రేవంత్ రెడ్డి గారిని కూడా బలోపేతం చేస్తేనే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు శాసన పార్లమెంటు స్థానాల్లో 14-15 స్థానాలు గెలిపించినప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసినప్పుడే ఖచ్చితంగా దేశ స్థాయిలో కూడా ఈనాడు రాష్ట్ర కీర్తి పెరగడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా పగటికల్ అంటా ఉన్నాడు కేసీఆర్ అయినా వాళ్ళ కుటుంబ సభ్యులైనా, మళ్ళీ భవిష్యత్తులో అటువంటి అవకాశం రాకుండా వాళ్లకు ఖచ్చితంగా ఈనాడు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద మెజారిటీతో గెలిపించే కార్యక్రమం చేసి మన కోసం అందరి కోసం ఇలా పేదల బతుకుల కోసం, గొప్ప చదువుల కోసం, అభివృద్ధి కోసం మనందరూ కూడా మరొకసారి పెద్ద మనసుతోటి పెద్ద మెజార్టీతో గెలిపించే కార్యక్రమం చేయాలని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఐటీ శాఖ మంత్రి కూడా ఉమ్మడి రాష్ట్రంలో రాజీనామా చేసినటువంటి వ్యక్తిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రియతమ నాయకులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి, గౌరవనీయులు ఎల్బిన రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీ కొడంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మీరందరూ రేవంత్ రెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసిన మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి 2వ రోజే 3వ రోజే మనం చెప్పిన కార్యక్రమాలతో చెప్పిన ప్రణాళిక మహాలక్ష్మి కార్యక్రమంగానో దాదాపు నేటికి సమ్మక్క సారక్క జాతర మొదలవుతుంది. 20 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే విధంగా చెప్పిన మాట కట్టుబడి ఈరు ముఖ్యమంత్రిగా వారు, వారితో పాటు మంత్రులుగా మేము, వేదిక పైన మా ఎమ్మెల్యేలు అందరూ వారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీంగా పనిచేస్తూ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు ఇచ్చిన మాటని నిజం చేస్తూ ముందుకు పోతామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారి వచ్చిన సందర్భంగా వెనుకబడ్డ ప్రాంతమైన కొడంగల్లో ఇవాళ 4,400 కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి పనులు చేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, వారు శాసన సభలో ఎమ్మెల్యేగా తెలంగాణ కోసం ఆ రోజు గవర్నర్ ప్రసంగంలో ఆ రోజు మేము అందరం కలిసి ఏ విధంగా కొట్లాడినో చూసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రానా ఇవాళ కొడంగల్ 15 నెలల్లో ఎట్లుందో అదే విధంగా ఉన్నది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రావడం ఇవాళ మీ రూపురేఖలు మార్చే విధంగా కొడంగల్, మత్తల్, నారాయణపేట సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషనే కాదు, రోడ్స్ సంబంధించిన మా శాఖ నుంచి కూడా 400 కోట్ల పైన చూడని ఇలా డబుల్ రోడ్ వేసే కార్యక్రమం కానీ ఇంకా మిగిలిపోయిన వైద్య కళాశాలలు కానీ ఇవన్నీ చేసుకుంటున్నాం. మన దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకే అభివృద్ధిగా నోచుకుంది తప్ప ముఖ్యంగా మహబూబ్నగర్ లాంటి వెనుకబడ్డ జిల్లా
నల్గొండ జిల్లా ఫ్లోరైడు పుట్టుకుంటే భయం, నీళ్లు తాగాలంటే భయం, అలాంటి జిల్లాను పక్కన పెట్టిండు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మొదటి రోజుకెళ్ళి మూసి మూసి అనుకుంటా ఎక్కడ మాట్లాడాలన్న దాన్ని ప్రక్షాళన చేయాలి. హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు నల్గొండ జిల్లాలో లక్షలాది మంది రకరకాల రోగాలతో ఇలా ఇబ్బందులు పడుతున్నారు, చనిపోతున్నారు అని చెప్పి ఇలా మూసి ప్రక్షాళనకు నడుము కట్టి ఇలా కార్యాచరణ తీసుకొని ముందుకు పోతున్నారు. అందుకనే కేసీఆర్ గారు నడుస్తున్నాడు ఇలా 6 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టి 3 నెలలకే ఇలా మేడిగడ్డ బ్యారేజ్ కట్టి లక్షల కోట్లు సంపాదించడం తప్ప ఎప్పుడైనా మూసి మీద ఆలోచించినవా? ఒక్కసారి కేసీఆర్ హరీష్ కేటీఆర్ ఆలోచించుకోవాలి. సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పోరుపాట అంట, కృష్ణావాడ గురించి పోరుపాట మొదలు పెడతారంట. ఇవాళ కృష్ణానది నీళ్ళు ఎవరు రాసిచ్చింది మీరు? జగన్మోహన్ రెడ్డితో కుంభకాయ రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా టీవీలో చూసిను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక బొక్కలు అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నారు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా? అంత తెలివి ఉంది ఆయనకు? ఆయనకు తెలివి లేదు. ఆయన చెప్పుకుంటే ఆయనే, నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే ముఖ్యమంత్రిని, ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది 3 ఏళ్ళకే కుప్పకూలిపోయింది. అద్భుతం పోయింది, అది పోయింది, పదవి పోగానే బొక్కలిరిగి కుర్చీలో పడ్డాడు. ఇక ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని మొగలు లేక హరీష్ రావు ముందు పెడతాడు. హరీష్ రావు దగ్గర ఏమున్నది? ఆయన చెప్తాడు ఇంట్లో ఉంటాడా? ఈయన పైసలు వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాలి. ఆయన మరి ఆయనతో మాట్లాడాలి. అందుకనే సోదరులారా, మన కేటీఆర్ గారు కూడా ఒకదాన్ని ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరంటే తెల్లారి నేను ఒక మాట అన్నా. కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బటాబాటి 80 ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు. మా జడ్చర్లకెళ్ళి మన మిడ్జిల్కి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు. నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఎడమ గారి గోటికి కూడా సరిపోరే ఒక మాట చెప్పిన. అందుకనే సోదరులారా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, తప్పకుండా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి నాయకంలో టీమ్గా పనిచేస్తూ 12-13 స్థానాలు గెలిపించి సోనియా గాంధీకి కానుకగా ఇచ్చడానికి మీరందరూ కూడా నడుము కట్టాలి. అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళలాగా తొందరలాగా లేదు, ఇలా ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఏ విషయంలో నాకు ఒకటే చెప్పిండు, ఇవాళ అవుటర్ రింగ్ రోడ్తోని ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ మనమే కట్టినాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మనమే వేసినాం, పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ వే వేసినాం. అందుకనే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి లక్షల మంది ఉద్యోగాలు వచ్చిన ఐటీ ఉద్యోగులు అన్నారు, నువ్వు ఎట్లానే చేసి 3RRR రోడ్ గురించి మొత్తం పూర్తి చేస్తే అదొక హైదరాబాద్ గేమ్ చేంజర్ అయితే ఇవాళ సూపర్ గేమ్ చేంజర్గా 70% తెలంగాణ ఆ రోడ్డుతో మన తెలంగాణ ముఖ చిత్రం మారిపోద్దని చెప్పిను. అందుకని నిన్న గడ్కరీ గారిని కలిసినాం, అన్నీ ఒప్పించుకున్నాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో త్వరలోనే టెండర్లు పిలిపించి రీజనల్ రింగ్ రోడ్డు కూడా పూర్తి చేస్తామని, వచ్చే 3-4 సంవత్సరాలు దాన్ని కూడా పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధిలో ఉంటాం. ఈసారి 64 సీట్లే కాదు, వచ్చేసారి 124 సీట్లు రావాలి, సీట్లు పెరిగితే. నిన్న మన కిషన్ రెడ్డి గారు అంటున్న ఒక మాట ఇవాళ పేపర్లో చూసిన, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఉండదని. కిషన్ రెడ్డి 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా 100 రూపాయలు తెచ్చుకున్నవారు సికింద్రాబాద్ పార్లమెంటుకు. నువ్వు చేతగారి మినిస్టరు, మూసి గురించి ఆలోచించినవా? కేంద్ర ప్రభుత్వం నీ చేతుల్లో ఉన్నది. నీ మోడీ గారు నమామి గంగా అని 40,000 కోట్లు పెట్టి గంగా నది శుద్ధి చేస్తే నీ మూసిని క్లీన్ చేసుకునే బుద్ధి లేదు. ఆఖరికి ఎందుకు అడిగినంటే మా భువనగిరి ఖిల్లా మీద రోపే గర్తానికి కేసీఆర్ గారు 50 కోట్లు టెండర్ ఇచ్చి ఆయన మోసం చేసిండు. నువ్వు ఒక 200 కోట్లు ఇవ్వయా టూరిజం మినిస్టర్ అని చెప్పి 3 సార్లు తిరిగి గంటసేపు బదిలాడితే 4 ఏళ్ళు అయింది తప్ప 200 కోట్లు ఇవ్వలే. ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదని. వాళ్ళు భ్రమలు అంటున్నారు, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పోయి ఆ పార్టీ కథమైంది, బీజేపీ అనేది ఉండనే ఉండదు, ఉండేది ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ,
అది ఆ 10 సంవత్సరాలు ఇది 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇతర పార్టీ అధికారంలో ఉంటాం మీ అందరికి ఒకటే కోరుతున్నాం వాళ్ళ తొందర లేకుండా ప్రతి ఒక్క పేదవారికి చదువు ఉండాలని ఇయాల బడ్జెట్ లో ఇయాల మీరు చూసినా ఎక్కడ లేని విధంగా 10% ఇయాల బడ్జెట్ లో విద్యాశాఖ కేటాయించి పేదవారికి చదువు అందించాలని ఇయాల టీచర్ రిక్రూట్మెంట్ గాని ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని పోతున్నాం అందుకనే నాకంటే ఎక్కువ మీరందరూ ఎదురు చూస్తున్న మీ ప్రియతమ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు మేము ఒక్కడే చెప్తున్నాం మీ పార్లమెంట్ పరిధిలో మన కొడంగల్లో మీ ఒక్క ముఖ్యమంత్రి మొదటి రాకతోనే 5000 కోట్లు తెచ్చుకున్నాం 60-70 వేల లీడ్ వస్తే మళ్ళీ ఒక 5000 కోట్లు వస్తాయి అందుకని 60-70 వేల మెజార్టీ తీసుకొచ్చి మీ పార్లమెంట్ మీ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి మేమందరం అండగా ఉంటాం కొండంగల్తో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా అండగా ఉంటూ ముందు పోదాం తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి బడి మొదటిసారి కొండంగల్ పేరింటున్నాం రోజు 20 ఏళ్ళకెళ్ళి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పేరు ఎప్పుడింటాం కాబట్టి అని అలా మాకు మా రోడ్ల శాఖకెళ్ళి నిధులు ఇవ్వడం వారు నన్ను ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ భారీ నీటి పరిదాల శాఖ మధ్యలు సివిల్ సప్లై శాఖ మధ్యలు గతంలో పిసిసి అధ్యక్షులుగా అదేవిధంగా మన దేశం గురించి ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాలు నడిపే పైలట్ గా పనిచేసి ప్రజా జీవితంలోనే తన జీవితం కొనసాగించాలని ఈరోజు మన కొడంగల్ ప్రాంతానికి విచ్చేసినందుకు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రియ మిత్రులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ఆర్ఎన్బి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ ఎక్సైజ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు గౌరవ శాసనసభ్యులు మిత్రులు తిరుపతి రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు గురునాథ్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు చిన్నారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుగా నియమింపబడ్డ పెద్దలు మల్లురవి గారు ప్రియ మిత్రులు కాబోయే మీ ఎంపీ వంశీ చంద్రెడ్డి గారు వేమ్ నరేంద్రరెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కొడంగల్ నియోజకవర్గ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను 6 సార్లు ఎమ్మెల్యేగా 1సారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ఉన్నా ఒక నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం 4,400 కోట్లతో ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమం చూడటం ఇది నాకు మొదటిసారి అని చెప్పి నేను మనవి చేస్తున్నా. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రియ మిత్రులు మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత 60 రోజుల్లో రాష్ట్రంలో తనదైన మార్కు మరి ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చే విధంగా మేము అందరం కలిసి వారి నాయకత్వంలో ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈరోజు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఆదర్శంగా నిలబడుతుంది. కేసీఆర్ని దుర్మార్గపు చర్యలు చేసినా ఎన్ని అడ్డగోలుగా మరి విధానం అవలంబించినా రేవంత్ రెడ్డి గారి పిసిసి ప్రెసిడెంట్గా ఒక ఉమ్మడి నాయకత్వంలో ఒక కలెక్టివ్ ఎఫర్ట్తో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి గారిది ప్రముఖ పాత్ర ఉందని చెప్పి మీ అందరికీ శుభాకాంక్షలు మనవిస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మీ నియోజకవర్గం వచ్చిన విషయం నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కొన్ని విషయాలు మరి అఫీషియల్గా కూడా తెలియజేస్తున్నాను. కొడంగల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఒక విషాద గాథ. కొడంగల్ నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అన్ని రంగాల్లో వెనుకబడింది.
సాగునీరు లేని కారణంగా నియోజకవర్గ ప్రజలు వలసలు పోయినారు. ఇక్కడి ప్రజలు నీటి పారుదల వసతులు లేక వెనుకబడి వివక్ష గురై అనేక ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. భౌగోళిక పరిస్థితులు సరిగ్గా లేనందువల్ల ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే నీటి వసతి కల్పించడానికి అవకాశం ఉంది. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కొడంగల్ నియోజకవర్గానికి జీవధార లాంటిది. కొడంగల్ నియోజకవర్గం కరువు పీడిత ప్రాంతాలకు త్రాగు మరియు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రభుత్వం ఈ విషయంపై మేధోమందనం చేసి మక్తల్, నారాయణపేట్ మరియు కొడంగల్ నియోజకవర్గాల్లో 1 లక్ష ఎకరాలకు సాగునీరు మరియు త్రాగునీరు అందించుటకు రాజీవ్ బీమా పథకంలోని 7 TMC మిగులు జలాలను భూత్పూర్ జలాశయం నుండి 4 స్టేజీల ద్వారా 230 మీటర్ల ఎత్తిపోయట ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆమోదంతో 2,945 కోట్లకు జియో నంబర్ 14/8/24 నాడు ఉత్తర్వులు జారీ చేసింది. సరే, ఆ తర్వాత ముందు ఈ కొడంగల్ నారాయణపేట నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకి ఆయకట్టుకి జియో ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో మరో 30,000 ఎకరాలు దానికి కలిపి ఇప్పుడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 130,000 ఎకరాలకి నీరు అందించబోతుందని చెప్పి నేను మనజేస్తున్నాను. ఉట్కూరు, జాజాపూరు, జయమ్మ, కానుకుర్తి, లక్ష్మీపూర్, ఈర్లపల్లి, దౌలతాబాద్, హుస్నాబాద్, కొడంగల్, బొమ్మరాసుపేటలలోని 10 చిన్న నీటి చెరువులని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయుట జరుగును. ఈ పథకంలో భాగంగా నీటిని మొదటి లిఫ్టు భూత్పూర్ రిజర్వాయర్ నుండి ఉట్కూర్ రిజర్వాయర్ వరకు, రెండవ లిఫ్టు ఉట్కూర్ రిజర్వాయర్ నుండి జాజాపూర్ రిజర్వాయర్ వరకు, మూడవ లిఫ్టు జాజాపూర్ రిజర్వాయర్ నుండి జయమ్మ రిజర్వాయర్కు, నాలుగవ లిఫ్టు జయమ్మ రిజర్వాయర్ నుండి కానుకుర్తి రిజర్వాయర్కు ఎత్తిపోయట జరుగును. ఈ పథకం ద్వారా మత్కల్ నియోజకంలో ఉట్కూరు మండలానికి 19,000 ఎకరాల ఆయకట్టు, మక్తల్ మండలంలో 6,000 ఎకరాల ఆయకట్టు, నారాయణపేట నియోజకవర్గంలో నారాయణపేట మండలానికి 9,000 ఎకరాల ఆయకట్టు, ధన్వాడ మండలానికి 1,100 ఎకరాల ఆయకట్టు, దామరగిద్ద మండలానికి 10,000 ఎకరాల ఆయకట్టు మరియు కొడంగల్ నియోజకవర్గంలో దౌలతాబాద్ మండలానికి 10,000 ఎకరాల ఆయకట్టు, కోస్గి మండలానికి 14,600 ఎకరాల ఆయకట్టు, మద్దూరు మండలానికి 17,500 ఎకరాల ఆయకట్టు, కొడంగల్ మండలానికి 4,000 ఎకరాల ఆయకట్టు, బొమ్మరాసుపేట మండలానికి 7,000 ఎకరాల ఆయకట్టు. మరి మొత్తం ముందు డిజైన్ చేసినప్పుడు 1 లక్ష ఎకరాలకి కొత్త ఆయకట్టు మరి కృష్ణానది జలాలు అందించడానికి మరి ప్రణాళిక చేయబడింది. ఆ తర్వాత మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈ 1 లక్ష ఎకరాల ఆయకట్టుని స్కీమ్ని సామర్థ్యం పెంచి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి ఫైనల్గా 130,000 ఎకరాలకి కొడంగల్ నారాయణపేట్ లిఫ్ట్ స్కీము ప్రారంభించబోతున్నావు. ఈ లిఫ్ట్ స్కీమ్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి మీకు సభాముఖంగా మాటిస్తున్నావు. గతంలో ఉన్న టీఆర్ఎస్ పాలకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రకరకాల అబద్ధాలు మాటలు మాట్లాడారు. వాళ్ళు కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టింది కానీ జనానికి నీళ్ళు అందించడానికి కాదు అని చెప్పి మనవి చేస్తున్నా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 27,500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ కమిషన్లు వాళ్ళు తీసుకుని కానీ ఒక్కెకరా కూడా కొత్తగా నీళ్లు రాలేదని చెప్పి నేను మనవి చేస్తున్నా.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి తొందరగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగానే మాటిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, కల్వకుర్తి లిఫ్టిగేషన్ స్కీమ్ కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఈ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము రాష్ట్ర ప్రభుత్వం హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ లో ప్రతి ఎకరాకి నీళ్లు అందించి సస్యశ్యామలం చేయబోతున్నామని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మనం ఎప్పుడెప్పుడా మన ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మన కొడంగల్ ప్రాంతాన్ని చరిత్రలో తిరగరాని రోజుగా కొడంగల్ ప్రజానీకం చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా సుమారు 3,400 కోట్ల రూపాయలతో ప్రారంభం చేస్తున్నందుకు వారికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం చెప్పే అదృష్టం నాకు దొరికినందుకు సంతోషంగా ఉంది. వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షుడు, పరిగె శాసనసభ్యులు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వేలాదిగా కొడంగల్ నియోజకవర్గ నలుమూలల నుంచి విజయవంతం చేసిన మా సోదరుడు తిరుపతి రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఈ గొప్ప శుభ సందర్భంలో వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేసి కొడంగల్ ప్రజల యొక్క ఆనందంలో భాగస్వాములు కావడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు సాగునీటి పారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన వివిధ శాసనసభ్యులకు, వికారాబాద్ పరిగి తాండూర్ శాసనసభ్యులకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారికి, అదేవిధంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, శాసనమండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు, ఏఐసిసి సెక్రటరీ, సిడబ్ల్యూసి మెంబర్ మిత్రుడు వంశీ చంద్రెడ్డి గారికి, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మీకందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోస్గి గడ్డ మీద నుంచి కొడంగల్ నియోజకవర్గం నుంచి నిలబడి మాట్లాడుతున్నానంటే ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి హక్కును చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి శాసనసభ్యుడిగా 3 సార్లు గెలిపిస్తే ఈరోజు మీ అభిమానాన్ని మూటగట్టుకొని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే మీ అభిమానము గుండెల నిండా నింపుకొని ఆదరించినందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానని సగర్వంగా తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, ఎక్కడో నల్లమల మారుమూల ప్రాంతంలో ఉండే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడ్డానంటే ఈ పాలమూరు గడ్డ ఆదరించి ఆశీర్వదించి హక్కును చేర్చుకున్నందుకే ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం
శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మనకు అవకాశం ఇచ్చారు. మీకందరికీ తెలుసు ఈ గడ్డ మీద ఇక్కడి నుంచే ఎన్నికల సందర్భంగా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వచ్చినప్పుడు వేలాదిగా మీరు అండగా నిలబడి ఆనాడు ప్రియాంక గాంధీ గారిని స్వాగతం పలికినరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ గడ్డ మీద ఎగరేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో గెలిపిస్తామని మీరు మాట ఇచ్చిండ్రు. కాబట్టి ఈరోజు గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్లో నిలబడితే ఓడిపోతానన్న భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంటులో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పిండు. నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును, ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను, వివిధ ప్రాంతాలకు తట్టపని, పారపని, మట్టి పని, బొగ్గుబాయి, దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు, వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మా ప్రాంతానికి ఏమైనా చేసినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు. ఈరోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నా. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అదనంగా ఒక్క ఎకరాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్ళు ఇవ్వలేదు. మా ప్రజల్ని నమ్మించినావు, మా ప్రజల్ని నట్టేట ముంచినవు. ఆనాడు పెద్దలు చిన్నారెడ్డి గారు ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు ఆ ఉద్యమంలో నువ్వు దూరి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించినవు. అయినా ఈరోజు ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్గొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్లలో బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏమోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తావని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నువ్వు భీమా పూర్తి చేసినావా, నిట్టంపాడు పూర్తి చేసినావా, కోయిల్సాగర్ పూర్తి చేసినావా, కల్వకుర్తి పూర్తి చేసినావా, ఎస్ఎల్బి పూర్తి చేసినావా, దేవాదుల పూర్తి చేసినవా, ప్రాణహిత చెవెళ్ళ పూర్తి చేసినవా? ఈరోజు 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే? ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే, ఆనాడు జరిగిన నీళ్ల దోపిడీ కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీరని నష్టం జరిగింది. లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు, కడిగిండు, బండకేసి కొట్టిండన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటూ ఒక భయం ఉండే. ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ, జలదోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసేటోళ్ళు. ఆ రోజు వాళ్ళు చేయనంత బరితెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, మాల్యాలు కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష ప్రమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి, నాటుకోడు పులుచు పెట్టంగానే పులుచు తిని అలుచు ఇచ్చి బల్చిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయి లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మేము చేసిన నేరమేంది? పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి
ఈ రోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, ఈ పదేళ్ళ మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు. కొడంగల్ ఎడారిగా మారింది, వలసలు ఆగలేదు. ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు, పూనా పోవాల్సి వస్తుంది. ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతున్నారు. అందుకే ఆయన నేను చెప్పిన, మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది, వృక్షమైంది, రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది. మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై 70 ఏండ్ల మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తా అని నేను చెప్పిన. మీరు మీ మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా పెద్దల అండతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో, కోమటిరెడ్డి అండతో, జూపల్లి గారి అండతో, దామోదర్ రాజనరసింహ గారి అండతో, ఇతర మంత్రులు పెద్దలు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ 60 రోజుల్లో 5,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా, ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం? నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 2014లో 69 జీవో మంజూరు చేయించిన, ఉమ్మడి రాష్ట్రంలో 7.10 టీఎంసీలతో 107,000 ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన. ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని అడిగినరు. ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును 2014లో నేను మంజూరు చేయించుకొచ్చిన. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు, పాలపూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 10 ఏళ్ళు పడావు పడ్డదంటే దీనికి దుర్మార్గం టీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ టీఆర్ఎస్ ఒక కథ అయితే ఇంకా బీజేపీలది ఇంకో కథ. సన్నాయోడెంబడి కొమ్మోడెంబడి సన్నాయుడు పడ్డట్టు బీజేపీడు బీఆర్ఎస్ ఒక్కడై కూర్చున్నారు. ఇవాళ సీకట్లో ఒప్పందం, పొద్దటిపూట ఈయనతో మాట్లాడతారు, రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఇవాళ బీజేపీలు కూడా ఓట్లు అడుగుతారు. నరేంద్ర మోడీ పాలపూర్ జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు 2014లోనే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను, కిషన్ రెడ్డిని, డికే అరుణ గారిని, జితేందర్ రెడ్డిని, ఈరోజు శాసనసభ్యులను అడుగుతున్నా, 2014లో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ 10 ఏళ్ళైనా పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే? ఇప్పటికైనా మీ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతున్నా. అదేవిధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గడ్డం ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా, నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని 10 ఏళ్ళల్లో తట్ట మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంటినడక నడుస్తున్నాయి, ఎందుకు పనులు పూర్తయితలేవని నేను అడుగుతున్నా. అదేవిధంగా పూడూరులో ఉన్న నేవీ దాన్ని 10 ఏళ్ళు పక్కన పెడితే నేను వచ్చి మన నేవీ ప్రాజెక్టుకు భూములు కేటాయించి ఆ పనులు ప్రారంభించే విధంగా నేను చర్యలు చేపట్టిన. ఇవాళ మిత్రులారా, బీజేపీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రికి ఉన్నాడు, కిషన్ రెడ్డి గారు 5 ఏళ్ళు కేంద్ర మంత్రికి ఉన్నాడు, 4 ఎంపీలు ఉన్నారు, బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు, అరవింద్ ఎంపీ ఉన్నాడు, బాబురావు ఎంపీ ఉన్నాడు, కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది, 4 ఎంపీలుండి 4 రూపాయలైనా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండ్రా, ఇక ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఏమన్నా ఉన్నదా? ఈ దేశంలోనే అత్యున్నతమైన పదవి ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి అభ్యర్థి పాలమూరుకు వచ్చి పాలమూరు సభలో నాకు అండగా నిలబడండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని
జాతీయ ప్రాజెక్టు చేస్తా అని మాట ఇచ్చాను. పదేళ్ళైనా ఎందుకు పడికేసిందో డికే అరుణ గారు, జితేందర్ రెడ్డి గారు ఇవాళ సమాధానం చెప్పాలి. మీరు ఏ రకంగా పదేళ్ళు ప్రధానమంత్రికి ఉన్న పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే, ప్రాజెక్టులు ఇవ్వలే, పరిశ్రమలు ఇవ్వలే, అభివృద్ధి అడుగంటి పోతే ఒక్కనాడు ప్రశ్నించలే. మరి ఇవాళ ఏ విధంగా మీరు ఈ జిల్లాలో ఓట్లు అడుగుతారు, సీట్లు గెలిపించమని అడుగుతారని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకు పదవులు ఇచ్చినారు, మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీని మోసం చేసిన వాళ్ళు కూడా ఇవాళ మళ్ళీ గెలిపించమని అడుగుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలకు ఒక్క మాట నేను ఇవ్వదలుచుకున్నా. ఈరోజు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, పారామెడికల్ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, దౌలతాబాద్ బొమ్మరాజపేటలో జూనియర్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా కొడంగల్లో వెంకటేశ్వర స్వామి మందిరం అభివృద్ధి కోసం 16.5 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. కోస్గిలో వేణుగోపాల స్వామికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించినాం. మద్దూరులో రెసిడెన్షియల్ కాలేజ్ మద్దూరు అభివృద్ధి కోసం ఇవాళ నిధులు మంజూరు చేయించినాం. దౌలతాబాద్లో బీసీ రెసిడెన్షియల్ కాలేజ్కి మంజూరు చేయించినాం, జూనియర్ కాలేజ్ మంజూరు చేయించినాం. మిత్రులారా, ఇవన్నీ మీరు ఆశీర్వదించడం వల్ల, మీరు అండగా నిలబడడం వల్ల ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలైనవి. కృష్ణానది జలాలను ఇవాళ కొడంగల్ ప్రతి రైతుకు అందించడానికి మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే మీరు అండగా నిలబడ్డారు కాబట్టి, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. అందుకే ఇవాళ 5,000 కోట్లతో వచ్చిన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజార్టీ ఇవ్వండి, మళ్ళీ 5,000 కోట్ల రూపాయలు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, వేదిక మీద ఉన్న పెద్దలు తీసుకుంటారు, మిత్రుడు వంశీ చంద్రెడ్డి తీసుకుంటాడు. ఇవాళ వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలన్నా, కోస్గిలో సిమెంట్ ఫ్యాక్టరీ రావాలన్నా, పెద్ద ఎత్తున పరిశ్రమలు మన నియోజకవర్గానికి రావాలన్నా, ఇవాళ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొడంగల్లో కల్పించాలి అని అంటే, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 50,000 మెజార్టీ తగ్గొద్దు, ఆ పైన పెంచిస్తే మీ దయా మీ అండ ఉండాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్నా. ఎందుకు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక 60 రోజుల తర్వాత ఎందుకు వచ్చినా అంటే, 1,000,000 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మీ మధ్యలో ఈ సంతోషాన్ని పంచుకోవాలని, మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ బిడ్డగా ఈ రాష్ట్రంలో ఎన్నో బాధ్యతలు నెరవేరుతూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి తలుపు తడుతూ, ప్రతి పేదవాడి గుండె చేరుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడిపించాల్సిన బాధ్యత పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక బరువైన బాధ్యత ఉన్నది. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే దేశ స్థాయిలో మన రాష్ట్రం యొక్క గొప్పతనం కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ గౌరవం పెరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 మూలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. రేపు పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లలో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది, మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. అందుకే మిత్రులారా, ఇవాళ మన తెలంగాణ ప్రజల తరఫున నిలబడాలి, కొట్లాడాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రూపాలు మారుతాయి, పార్టీల పేర్లు మారుతాయి, ఎజెండాలు మారుతాయి, జెండాలు మారుతాయి. ఒకడు పొత్తుంటుందంటాడు, ఒకడు పొత్తు లేదంటాడు, ఒకడు చెప్పుతో కొడతా అంటాడు, ఒకడు చేత్తో కొడతా అంటాడు. ఇవన్నీ ఎందుకు డ్రామాలు ఆడుతుండే? కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని. ఎన్నికల ముందు చూడలేదా, వాళ్ళిద్దరు కుట్రలు చేసి ఓట్లు చీల్చి బీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ ఓడినా పర్వాలేదని ఆయన ప్రజలు ఆ రోజు ఈ పార్టీలు ప్రయత్నం చేస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి
కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కాబట్టి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఆరు గ్యారంటీల మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు రాష్ట్రం నలుమూలల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం, ఈ రోజు 18 కోట్ల ఆడబిడ్డలు వివిధ ప్రాంతాలు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఇవాళ సమ్మక్క సారలమ్మ జాతరలో వేలాది లక్షలాది మంది ఆడబిడ్డలు సమ్మక్కని సారలమ్మను దర్శించుకుంటున్నారంటే వందలాది వేలాది బస్సులను ఆడబిడ్డలకు ఉచితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఇవాళ ఆడబిడ్డలందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇదే కాదు, ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి వెళ్తే చచ్చి శవమై ఇంటికి వస్తున్న తెలంగాణ బిడ్డలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు మీద 10 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేసి ఇవాళ పేదలను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఇదే కాదు, తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టెలపై కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి సోనియామాయల దీపం పథకం ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి 1200 రూపాయలు చేసారు సిలిండర్. అందుకే ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, 500 రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం. రాబోయే వారం రోజుల్లో మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి. అదేవిధంగా వ్యవసాయంకే ఉచిత కరెంటు కాదు, పేదవాడి ఇంటికి కూడా ఉచితంగా కరెంటు ఇవ్వాలని, పేదవాడి కరెంటు బిల్లుతో కష్టాలు పడొద్దన్న ఆలోచనతోని 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడికి ఉచిత విద్యుత్తును ఇండ్లకు ఇవ్వాలని ఆనాడు మేము మాటిచ్చినాం. వారం రోజుల్లోనే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి అని చెప్పి మా కొడంగల్ ప్రజల్ని నేను కోరుకుంటున్నా. మిత్రులారా, ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతు రుణమాఫీ విషయంలో, రైతు భరోసా విషయంలో ప్రతి రైతును ఆదుకునే బాధ్యత మీకు ఆల్రెడీ రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం. వచ్చే నెల 15 లోపల అందరికి రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే తొందరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం మీ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత, రైతుకు రుణ విముక్తి చేసి అప్పుల బాధ నుంచి తప్పించే బాధ్యత మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో చర్యలు చేపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం జరగాలన్నా, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు పరిహారం రావాలన్నా, 500 రూపాయలకే సిలిండర్ రావాలన్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలన్నా మనం ఏం చేయాలి మిత్రులారా? ఏం చేయాలి? గట్టిగా ఢిల్లీలో ఉన్న మోడీకి వినిపించాలి, గల్లీలో ఫామ్ హౌస్ల వండుకున్న కేడీకి కూడా వినిపించాలి కొడంగల్లు గలం. అందుకే మిత్రులారా, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 14 పార్లమెంటు సీట్లను ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి గెలిపించాలి. మీరందరు సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరు చేతులు పైకెత్తండి. సిద్ధమేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ
ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రతి మిత్రుడికి, చాలా మంది వందలాది మంది నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు నాకు ఆప్తులు, మిత్రులు, వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇప్పటి వరకు పడికోవాలన్నా, గుడికి పోవాలన్నా, కాలేజీ పోవాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం. మరి ఇవాళ ఎవరు రాష్ట్రంలో చదువుకోవాలన్నా మన కొడంగల్కి వచ్చేటట్టు అన్ని మంజూరైనాయి. మనకు మంచి రోజులు వచ్చినాయి, మనం ఉజ్వల భవిష్యత్తు ఉంది. మీ అందరినీ కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎల్లవేళలో మీకు అందుబాటులో తిరుపతి రెడ్డి గారు ఉంటారు, పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉంటారు, మండల స్థాయి నాయకులు ఉంటారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టుకున్నాం. కొడంగల్లో ఆఫీస్ ఉంది, ఏ సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళండి, మీరు అక్కడ ఏ కాగితం ఇచ్చినా నాకు చేరుతుంది, ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. స్వల్ప సమయంలోనే కొడంగల్ పట్టణం లోపల ఈ యొక్క మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి సుమారు 4,000 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నారాయణపేట జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి బ్లాక్ మండల బూత్ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీద సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల వరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పుడుగై అడుగులు వేశాడు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెళ్ళాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందాడికి కొడు పుట్టిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలే
మధ్యమొచ్చి ఏడెన్నా ఏ రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కింది రాతం మొదటి కన్నా ఇడమైంది అందుకే ఇటు కదిలొచ్చాడు వంట దండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మనమప్పులన్నీ చీచక వచ్చాడు రాజకీయమందు సాధన ధైర్యం వీడు దోపిడి దొంగల వరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పుట్టుకై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెళ్ళాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు మోహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందాడికి అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కడదాం దోస్తే మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొరగాడు రాజ్యమొచ్చి ఏడెన్నా ఏ రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కింది రాజం మొదటి కన్నా ఇడమైంది అందుకే ఇటు కదిలొచ్చాడు వంట దండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు